అటు పట్టుకుంటే ఆరోగ్య బీమా ఎత్తలేడు, రైతు చచ్చిపోతే 5 లక్షలు ఇద్దా అంటాడు, మళ్ళా 56 సంవత్సరాలు దాకా రైతు చచ్చిపోతే ఇయ్యరట, మళ్ళా అంటే 5 కోట్లు చచ్చిపోతేనే ఇస్తారట. పంట నష్టపోతే పంట బీమా లేదు, మనిషికి ఆరోగ్యం ఖరాబ్ అయితే ఆరోగ్య బీమా లేదు, కానీ చచ్చిపోతే 5 లక్షలు ఇస్తారట. అందుకని ఆయన నిజామాబాద్ బీజేపీ మేనిఫెస్టో కేసీఆర్ చచ్చిపోతే 5 లక్షలు ఇస్తాం. కేటీ గారు చచ్చిపోతే కూడా 5 లక్షలు అన్నా, అది పెంచితే ఇప్పుడు 10 లక్షలు ఇస్తాను. ముసలోడు ఎట్లా అయిపోయింది, 5 కోట్లు చచ్చిపోతే ఎక్కిస్తా, బిడ్డ చచ్చిపోతే 20 లక్షలు ఇస్తా, చచ్చిపోయినా ఇంకో వాచ్ కొనుక్కొని పెట్టుకోమని 20 లక్షలు, 20 లక్షలు వాచ్ పెట్టుకొని చూస్తుంది కదా, చచ్చిపోయినాక పీనుక్కి ఇంకో 20 లక్షలు వాచ్ కొనుక్కొని ఎందుకు 20 లక్షలు గీలక. జై తెలంగాణ, అందరికీ నమస్కారం. నేను ఇవాళ జగిత్యాల పట్టణంలో మా ఆడబిడ్డలందరూ కలిసి బతుకమ్మ కార్యక్రమం చేసుకుందామంటే ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినాక అనేక మంది బాధపడుతూ, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు మీ మీద చాలా అసభ్యకరంగా అభ్యంతరకరంగా మాట్లాడారని చెప్పడం జరిగింది. నేను తెలంగాణ ప్రజలను ఒక రిక్వెస్ట్ చేయదలుచుకున్నాను. నిజామాబాద్లో ఓడిపోయిన తర్వాత నేను చాలా డిగ్నిఫైడ్గా గెలిచినటువంటి వ్యక్తులకు రాజకీయాల్లో అవకాశాలు ఇవ్వాలి, వారు పనిచేసుకోవాలని చెప్పి నా మనాన్ని నేను సైలెంట్గా ఉన్నాను. తర్వాత అనేక రకాల కార్యక్రమాలు నాకు తోచిన విధంగా చేస్తూ నేను వెళ్ళినాను. కానీ ఈ గెలిచినటువంటి వ్యక్తి ఎంపీగా తన బాధ్యతలను విస్మరించి ఇష్టం వచ్చినట్టుగా పర్సనల్గా నా మీద అనేక మార్లు మాట్లాడడం జరిగింది. నేను తెలంగాణ ప్రజల్ని వల్ల కోరేది ఒకటే, నేను ఒక ఆడబిడ్డను, నన్ను అరవింద్ అనే మాటలు మీ ఆడపిల్లల్ని అంటే మీకు సమ్మతమేనా? నేను పాలిటిక్స్లో ఉన్నా కాబట్టి, నేను కేసీఆర్ గారి బిడ్డను కాబట్టి ఏమంటే అది మాట్లాడతా అంటే మనం ఒప్పుకుందామా? తెలంగాణలో ఇట్లాంటి రాజకీయాలను మనం అసలు అలౌ చేద్దామా? ఏం మాట్లాడిండు అరవింద్ అన్నది పక్కన పెడతాను. నేను ఫెయిల్ అయితే, నేను ఏదైనా పని చేయకపోతే ప్రశ్నిస్తే ఎస్ ఐ అగ్రీ, కానీ నువ్వు చచ్చిపోతే 20 లక్షలు ఇస్తా, మీ అన్న చచ్చిపోతే 10 లక్షలు ఇస్తా, మీ నాన్న ఇట్లా, నువ్వు అట్లా, నువ్వు ఇట్లా, ఈ భాష, ఈ పదప్రయోగం, ఈ పర్సనల్గా మాట్లాడడం, ఇది ఎంతవరకు కరెక్ట్? ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. ఇష్యూ బేస్డ్గా ఏది మాట్లాడినా సమాధానం చెప్పే ధైర్యం నాకున్నది, నేను చెప్తాను. నేను అనేది ఏంటంటే, ఈ ఎంపీ గారు నా మీద మాట్లాడే మాటలు మీ ఇంటి ఆడబిడ్డలు, మీ అక్కను, మీ అమ్మను, మీ బిడ్డను అంటే మీరు బరాయించుకోగలుగుతారా? ఇటువంటి రాజకీయాలు మనకు అవసరమా? దయచేసి తెలంగాణ ప్రజలు ఆలోచించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. నాకు రాజకీయ ప్రత్యర్థులు చేసే ఆరోపణలకు భయపడో, ఇంకోటి కాదు, తెలంగాణ ఉద్యమం మనం చేసిన అన్ని సంవత్సరాలు కూడా ఆంధ్ర పాలకులను కూడా ఎప్పుడు ఇంత మర్యాదగా మనం ఎవరికి మాట్లాడలేదు, ఎప్పుడైనా ఇష్యూ బేస్డ్గానే మాట్లాడాను. అటువంటి మర్యాదతోని రాజకీయాలు జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకునేటటువంటి వ్యక్తిగా తెలంగాణ ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇటువంటి భాషను, ఇట్లా పర్సనల్గా ఒక వ్యక్తిని టార్గెట్ చేసి మాట్లాడేటటువంటి విచిత్రమైన ధోరణిని